Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam December 18th teedhi ki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. Deentlo modatidi Niti Aayog Bharatiya Mahila Transforming Award la 3rd edition ni nirvahinchadam jarigindi. 2018 Bharatiya Mahila Transforming Award la 3rd edition ni evaru nirvahincharu? Niti Aayog nirvahinchindi. ఈ నీతి ఆయోగ్ నిర్వహించిన 2018 భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ అవార్డుల 3rd ఎడిషన్కి చీఫ్ గెస్ట్గా మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది. ఇతను ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ పోర్టల్ 2.0ని అక్కడ ప్రారంభించారు. అదేవిధంగా మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ 2018 అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ 2018 సంవత్సరం యొక్క భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ అవార్డుల యొక్క థీమ్ వచ్చేసి ఉమెన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. 2018 సంవత్సరం యొక్క భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ అవార్డుల యొక్క థీమ్ ఏంటి? ఉమెన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఈ 2018 సంవత్సరం యొక్క భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ అవార్డుల కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? నీతి ఆయోగ్ నిర్వహించడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని మన భారతదేశంలో 1 జనవరి 2015 సంవత్సరంలో అప్పటి వరకున్న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా మన భారతదేశం యొక్క ప్రధాని ఉంటారు. సో కాబట్టి ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ వచ్చేసి రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ అమితాబ్ కాంత్. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ప్లాంట్ ఆపరేషన్లో ఇండియా రికార్డు సృష్టించడం జరిగింది. ఈ కర్ణాటకలోని మన భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. అది ఎలాగంటే ఇందులో ఉన్న ఒక యూనిట్లో వచ్చేసి 940 రోజులకి పైగా నిరంతరాయంగా పనిచేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక అటామిక్ పవర్ స్టేషన్లో ఒక యూనిట్ 940 రోజులకి పైగా నిరంతరాయంగా పనిచేయడం ఇదే మొట్టమొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ కర్ణాటకలో ఉన్న ఈ కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఒక కొత్త ప్రపంచ రికార్డుని నెలకొల్పిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కైగా జనరేటింగ్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ నదికి సమీపంలో కైగా వద్ద ఉన్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాంట్ను వచ్చేసి 2000 సంవత్సరంలో మార్చి నెలలో నుండి ఇది ఆపరేషన్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ 2018 ముగియడం జరిగింది. కాబట్టి దీంట్లో పూర్తి విజేతల జాబితా కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం నిన్న క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ 2018 చైనాలోని గ్వాంగ్జోలో నిర్వహించారు. దీంట్లో ఉమెన్స్ సింగిల్లో మన భారతదేశం యొక్క స్టార్ షట్లర్ అయిన పివి సింధు విజేతగా నిలవడం జరిగింది. ఈ విధంగా ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీంట్లో మన భారతీయ మహిళా క్రీడాకారిణి విజేతగా నిలవడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ 2018 ఆఖరి టోర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఛాంపియన్షిప్ మొత్తం బహుమతి వచ్చేసి $1,500,000. BWF యొక్క ఫుల్ ఫామ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. దీంట్లో విజేతల పూర్తి జాబితా కనుక మనం చూసినట్లయితే మొదటిగా దీంట్లో మొత్తం 5 కేటగిరీలు ఉంటాయి. సో ఈ 5 కేటగిరీలు ఆ కేటగిరీల్లో విజేత అదేవిధంగా దాంట్లో రన్నరప్లు కనుక మనం చూసినట్లయితే మొదటి కేటగిరీ వచ్చేసి మెన్స్ సింగిల్స్. ఈ మెన్స్ సింగిల్స్లో చైనా దేశానికి చెందిన షీ యుకి విజేతగా నిలిచారు. అదేవిధంగా దీంట్లో రన్నరప్గా జపాన్ దేశానికి చెందిన కెంటో మొమోటా దీంట్లో రన్నరప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో వచ్చేసి మన భారతదేశానికి చెందిన స్టార్ షట్లర్ అయిన పివి సింధు విజేతగా నిలిచారు. దీంట్లో రన్నరప్ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన నొజోమి ఒకుహారా నిలిచారు. అదేవిధంగా 3rd కేటగిరీ మెన్స్ డబుల్స్. ఈ మెన్స్ డబుల్స్లో విజేతలుగా చైనా దేశానికి చెందిన లీ జున్హి అదేవిధంగా లియు ఇచ్వన్ వీళ్ళిద్దరూ నిలవడం జరిగింది. దీంట్లో రన్నరప్గా వచ్చేసి జపాన్ దేశానికి చెందిన హిరోయుకి ఎండో అదేవిధంగా యూతా వటనాబే వీళ్ళిద్దరూ దీంట్లో రన్నరప్గా నిలిచారు. 4th కేటగిరీ ఉమెన్స్ డబుల్స్. ఈ ఉమెన్స్ డబుల్స్లో వచ్చేసి జపాన్ దేశానికి చెందిన మిసాకి మట్సుటోమో అదేవిధంగా అయాకా తకహాసి వీళ్ళిద్దరూ దీంట్లో విజేతలుగా నిలవడం జరిగింది. దీంట్లో రన్నరప్ వచ్చేసి సౌత్ కొరియాకు చెందిన లీసోహి అదేవిధంగా షిన్ వీళ్ళిద్దరూ దీంట్లో రన్నరప్గా నిలవడం జరిగింది. ఆఖరి కేటగిరీ మిక్స్డ్ డబుల్స్. ఈ మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి చైనా దేశానికి చెందిన వాంగ్ యీలు అదేవిధంగా హ్యాంగ్ జాంగ్పింగ్ వీళ్ళిద్దరూ విజేతలుగా నిలిచారు.
అదేవిధంగా దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన జెంగ్సియు, అదేవిధంగా యాంగ్ యాకింగ్, వీళ్ళిద్దరూ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా మన ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది మెన్స్ సింగిల్స్ యొక్క విజేత, అదేవిధంగా రన్నర్అప్, ఉమెన్స్ సింగిల్స్ యొక్క విజేత, అదేవిధంగా దాని రన్నర్అప్. సో ముఖ్యంగా ఈ ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టోర్నమెంటు టైటిల్ని గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణి పివి సింధు కాబట్టి దీని మీద మనల్ని కంపల్సరీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈమె ఎవరి మీద విజేతగా, ఎవరి మీద ఫైనల్లో విజేతగా నిలవడం జరిగింది. సో జపాన్ దేశానికి చెందిన నొజోమి ఒకువారా, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మిగతావి కూడా, సో ఇవి కూడా చదివితే బెటర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ సుప్రీంకోర్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 50% మించి రిజర్వేషన్లు కల్పించకూడదని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. సో అందువలన ఇక్కడ తెలంగాణలో లాస్ట్ టైం ఈ రిజర్వేషన్కి సంబంధించి బిల్లు పెట్టినా సరే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బిల్లు పెట్టినా, సో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్ కల్పించాలంటే వీళ్ళు శాసనసభలో ద్వారా యాక్ట్ పాస్ చేయాలి, లేదా ఈ దాని లేకుంటే ఆర్డినెన్స్ పాస్ చేసినట్టయితే సరిపోతుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన 50% రిజర్వేషన్ ఈ కండిషన్ ఏదైతే ఉందో, 50% మించకూడదనే కండిషన్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించడం కోసంగా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ జారీ చేయాలంటే ఉభయ సభలు సమావేశాల్లో ఉండకూడదు. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రంలో ఉన్న రెండు సభలు ఉన్నట్టయితే బై కెమెరాలు అయితే రెండు సభలు, అదేవిధంగా యూని కెమెరాలు అయితే ఒక సభ, అవి ఈ సమావేశాల్లో ఉండకూడదు. అదేవిధంగా కేంద్రంలో అయితే లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ, ఇవి రెండు ఈ సమావేశాల్లో లేనప్పుడు మాత్రమే కేంద్రంలో అయితే రాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్రాల్లో అయితే గవర్నరు ఈ ఆర్డినెన్స్ని పాస్ చేయగలరు. ఈ ఆర్డినెన్స్ అనేది మన పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఈ కేంద్రంలో అత్యవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డినెన్స్ని జారీ చేయడం జరుగుతుంది. ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి కేంద్రంలో జారీ చేస్తారు. దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రపతి పాస్ చేసిన ఈ ఆర్డినెన్స్లు ఏవైతే ఉంటాయో వీటికి ఈ సాధారణ శాసనాలు, పార్లమెంటు పాస్ చేసిన సాధారణ శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నంత విలువ ఉంటుంది, వాటితో ఇవి ఈక్వల్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక రాష్ట్రంలో కనుక ఈ విధంగా ఆర్డినెన్స్ని పాస్ చేయాలంటే దానికి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 213లో మెన్షన్ చేయడం జరిగింది. సో రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు అక్కడ ఈ ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్డినెన్స్లు కూడా ఆ రాష్ట్రంలో ఉన్న శాసనసభ ఏ అధికారాలు అయితే ఉంటాయో ఆటి అధికారాలే అంత విలువ ఈ గవర్నర్ పాస్ చేసిన ఈ ఆర్డినెన్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసన ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు పెంచడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ని తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పుడు పాస్ చేయడం జరిగింది. సో దీంతో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 61% రిజర్వేషన్లు పెరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలు మొత్తం 12751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ పివి సుధాకర్ నియమితులవ్వడం జరిగింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా ప్లాస్టిక్ సర్జన్ నిపుణుడు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ నియమితులవ్వడం జరిగింది. ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ రష్మీకాంత్ దేవు. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేతగా భారతీయ అమెరికన్ అయిన శ్రీ సైని విజేతగా నిలవడం జరిగింది. సో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 వచ్చేసి న్యూజెర్సీలోని ఫోర్ట్ సిటీలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 15వ తేదీన నిర్వహించారు. దీంట్లో మొత్తం ఈ 17 దేశాల్లోంచి ఈ భారతీయ సంతతికి చెందిన యువతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈ 2018వ సంవత్సరంలో నిర్వహించిన ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ వచ్చేసి ఈ 27వ ప్రపంచ పోటీలని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో ప్రపంచ పోటీలు ఇవి? 27వ ప్రపంచ పోటీలు. దీంట్లో మొత్తం 17 దేశాల్లోని ఈ భారతీయ సంతతికి చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొనడం జరిగింది. దీంట్లో విజేతగా భారతీయ అమెరికన్ యువతి అయిన శ్రీ సైని నిలవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మొదటి రన్నర్అప్గా వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందిన సాక్షి సిన్హా, అదేవిధంగా బ్రిటన్ దేశానికి చెందిన అనూష సరీన్ వచ్చేసి రెండో రన్నర్అప్గా నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 యొక్క విజేత శ్రీ సైని, ఈమె భారతీయ అమెరికన్.
దీంట్లో మొదటి రన్నర్ అప్ వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందిన సాక్షి సిన్హా, రెండవ రన్నర్ అప్ బ్రిటన్ దేశానికి చెందిన అనూష సరిన్. ఈ 2018 సంవత్సరం నిర్వహించిన మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 8వ ప్రపంచ పోటీలు, 27వ ప్రపంచ పోటీలు. దీంట్లో మొత్తం పాల్గొన్న దేశాల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతలు దీంట్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తిత్లీ పేరును పాకిస్తాను, గజా పేరును వచ్చేసి శ్రీలంక, ఫెతాయి పేరును వచ్చేసి థాయిలాండ్ సూచించడం జరిగింది. సో ఇవన్నీ కూడా తుఫాన్లు, లేటెస్ట్గా మన ఇక్కడ వచ్చిన తుఫాన్లు. సో ఈ తిత్లీ తుఫాను పేరు వచ్చేసి పాకిస్తాన్ దేశం, గజా తుఫాను పేరు వచ్చేసి శ్రీలంక దేశం, పెతాయి తుఫాను పేరుని లేటెస్ట్గా ఇప్పుడు ఈ పెతాయి తుఫాను ఏదైతే ఉందో దీని పేరుని థాయిలాండ్ దేశం సూచించడం జరిగింది. సో వీటి గురించి మనం చూసినట్లయితే అసలు ఈ తుఫాన్లకి ఎందుకు పేర్లు పెడతారు, ఈ తుఫాన్లకి ఎందుకు పేర్లు పెడతారంటే ఈ వాతావరణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకి సవ్యంగా చేరడం కోసంగా వీటికి పర్టికులర్గా పేర్లు అనేవి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వీటి వలన ఉపయోగం, ఈ పేర్లు పెట్టడం వలన ఉపయోగం ఏంటంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫాన్లు కనుక సంభవించినట్లయితే వాటి మధ్య తేడా, అదేవిధంగా ఆ తుఫాన్ల యొక్క ప్రభావాన్ని గుర్తించడం కోసంగా ఈ పేర్లు అనేవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఈ ఆగ్నేయ ఆసియాలో దేశాలు మాత్రమే ఈ తుఫాన్లకి పేర్లు పెట్టడం జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఉత్తర హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో, ఈ ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే ఈ తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి 2004వ సంవత్సరం నుంచి ఈ పేర్లు అనేవి పెడుతున్నారు. మీరు ఇక్కడ అట్లాంటిక్ సముద్రం కానీ అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం కానీ వీటిలో సంభవించే తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పేర్లు పెట్టడం జరుగుతుంది. అయితే వాటికి పెట్టిన పేర్లని 6 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి మళ్ళీ కొత్తగా వచ్చే తుఫాన్లకి ఆ పేర్లని పెట్టడం జరుగుతుంది. కానీ ఈ ఉత్తర హిందూ మహాసముద్రంలో ఒకసారి తుఫాను వచ్చిందంటే ఆ తుఫానికి ఇప్పుడు ఆ పేరు పెట్టామంటే మరలా తిరిగి ఆ పేరుని ఆ తుఫానికి ఎప్పటికీ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పేర్లు పెట్టింది వచ్చేసి ఈ తిత్లీ తుఫానుకు వచ్చేసి పాకిస్తాన్ ఈ పేరుని సూచించడం జరిగింది, గజా తుఫానుకు వచ్చేసి శ్రీలంక సూచించడం జరిగింది, ఇప్పుడు పెతాయి తుఫాన్ ఏదైతే ఉందో ఈ పెతాయి తుఫాన్కి థాయిలాండ్ ఈ పెతాయి తుఫాన్ పేరుని సూచించడం జరిగింది. ఈ పెతాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజా అని అర్థం. సో ఇక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ తిత్లీ తుఫాన్ పేరుని ఏ దేశం సూచించింది? పాకిస్తాన్. గజా తుఫాన్ని శ్రీలంక దేశం. ఇప్పుడు పెతాయి తుఫాన్ని థాయిలాండ్ దేశం. థాయిలాండ్ లాంగ్వేజ్లో పెతాయ్ అంటే గింజా అని అర్థం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైనా ఒక తుఫాన్కి కనుక పేరు పెట్టాలంటే దానికి కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటంటే ఆ తుఫాను కనీసం 61 కిలోమీటర్ల వేగం గాలులతో కూడిన తుఫాన్ అయినట్టయితే అప్పుడు మాత్రమే దానికి పేరు పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ భవిష్యత్తులో సంభవించే తుఫాన్లు ఏదైతే ఉన్నాయో ఆ తుఫాన్లకి ఈ ఉత్తర ఆసియా ఏదైతే ఉందో, ఆగ్నేయ ఆసియా ఏదైతే ఉందో, ఈ ఆగ్నేయ ఆసియాలో బంగ్లాదేశు, పాకిస్తాను, శ్రీలంక, అదేవిధంగా భారతదేశం, మాల్దీవులు, మయన్మారు, ఒమను, థాయిలాండ్ ఈ దేశాలు కొన్ని పేర్లని సూచించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ దేశాల్లో సంభవించే ఈ తుఫాన్లకు మాత్రమే ఈ పేర్లు అనేవి పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళు సూచించిన ఈ పేర్లతో ఒక జాబితాని కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ పెతాయి తుఫాన్ తర్వాత వచ్చే తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఆ తుఫాన్లకి ఫనీ కానీ, వాయు కానీ, మహా కానీ, అదేవిధంగా బుల్బుల్ కానీ ఈ పేర్లలో నుంచి ఏదో ఒక పేరుని పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9 సంవత్సరాలకే మొబైల్ యాప్ని అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 సంవత్సరాలకే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని దుబాయ్లో స్థాపించడం జరిగింది. ఇతను ఎవరంటే ఇతని పేరు వచ్చేసి ఆదిత్య రాజేష్. ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన బాలుడు. ఇతను 13 సంవత్సరాలకే ఈ దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ దేనికి సంబంధించిందంటే ట్రైనెట్ సొల్యూషన్స్. ట్రైనెట్ సొల్యూషన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీని కేరళ రాష్ట్రానికి చెందిన బాలుడైన ఆదిత్యన్ రాజేష్ దుబాయ్లో 13 ఏళ్లకే ఈ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవులకి భారతదేశం 10,000 కోట్ల రూపాయలు సాయం అందించడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడైన ఇబ్రహీం మహమ్మద్ సోలీ మన భారతదేశానికి 3 రోజుల పర్యటన కోసంగా రావడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి మోదీతో ఇతను చర్చలు జరపడం జరిగింది. సో ఈ చర్చల తర్వాత ఈ మాల్దీవులకి $1.4 బిలియన్ అంటే సుమారుగా మన భారతదేశం యొక్క కరెన్సీలో తీసుకున్నట్లయితే 10,000 కోట్ల రూపాయలు ఈ సాయం అనేది మాల్దీవులకి అందిస్తున్నట్టుగా భారతదేశం తెలపడం జరిగింది. మాల్దీవుల యొక్క అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలీ. అదేవిధంగా వీళ్ళ మధ్య చర్చల్లో
కొన్ని ఒప్పందాలు కూడా కుదిరాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం భారతదేశానికి మాల్దీవులకి ఇప్పుడు 4 ఒప్పందాలు కుదరడం జరిగింది. ఈ 4 ఒప్పందాలు వచ్చేసి వీసాల జారీ, సాంస్కృతిక, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో, ఈ 4 రంగాల్లో భారతదేశానికి మాల్దీవులకి ఈ 4 ఒప్పందాలు కుదరడం జరిగింది. సో ఈ 4 ఒప్పందాల మీద ఇరు దేశాలు కూడా సంతకాలు చేశాయి. మాల్దీవుల యొక్క రాజధాని మాలే, మాల్దీవుల యొక్క కరెన్సీ మాల్దీవియన్ రుఫియా, మాల్దీవుల యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. నెక్స్ట్ వచ్చేసి 1971 నాటి యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తేదీన మనం విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఈ 1971వ సంవత్సరంలో మన భారతదేశానికి పాకిస్తాన్కి జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఆ విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. 2020వ సంవత్సరంలో 5G సేవలు ప్రారంభమవుతాయని చెప్పేసి టెలికాం కార్యదర్శి అయిన అరుణా సుందర రాజన్ తెలపడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో 4G సేవల్ని వాడుతున్నాం. కాబట్టి నెక్స్ట్ 2020వ సంవత్సరం కల్లా ఈ 5G సేవలు వస్తాయని చెప్పేసి టెలికాం కార్యదర్శి అయిన అరుణా సుందర రాజన్ తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా అతను తెలపడం జరిగింది. ఈ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్, ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే, దీన్ని 1997వ సంవత్సరంలో ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో సెక్షన్ 3 కింద మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఒక చట్టబద్ధమైన సంస్థ. టెలికాం నియంత్రణ సంస్థ అనేది భారతదేశంలో చట్టబద్ధమైన సంస్థ. దీన్ని 1997 ఫిబ్రవరి 20వ తేదీన స్థాపించడం జరిగింది. ఈ టెలికాం నియంత్రణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. టెలికాం నియంత్రణ సంస్థ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి రామ్ సేవక్ శర్మ. టెలికాం నియంత్రణ సంస్థ యొక్క ప్రస్తుత సెక్రటరీ సునీల్ కుమార్ గుప్తా. నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ శంకర్ ఎఫ్ఐసిసిఐ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఈ ఎఫ్ఐసిసిఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీనికి స్టార్ ఇండియా చైర్మన్, అదేవిధంగా సీఈఓ అయిన ఉదయ్ శంకర్ ఇప్పుడు దీనికి చైర్మన్గా ఎన్నికవడం, ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. సో ఇతను ఇటీవల మనం చూసినట్లయితే స్టారు, అదేవిధంగా డిస్నీ ఇండియా చైర్మన్గా కూడా నియమించబడ్డాడు. అదేవిధంగా ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఆసియా పసిఫిక్ యొక్క అధ్యక్షుడిగా కూడా ఇతను నియమించబడడం జరిగింది. జాతీయ పరిశ్రమ ఛాంబర్లో ఈ నాయకత్వం వహిస్తున్న మొట్టమొదటి భారతీయ మీడియా మరియు వినోద కార్యనిర్వాహకుడిగా కూడా ఈ ఉదయ్ శంకర్ నియమించబడడం ఇదే మొట్టమొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి సందీప్ సోమాని. అదేవిధంగా ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.